హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో మీకు సూపర్ హెల్దీ బేబీ ఫుడ్ ని చూపిస్తాను పిల్లలు ఒక బోన్ డెవలప్మెంట్ కి మజిల్ గ్రోత్ కి డైజెషన్ కి వెయిట్ గెయిన్ కి హెయిర్ గ్రోత్కి ఈ బేబీ ఫుడ్ పెట్టడం వల్ల చిన్నారులకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకుంటూ పోతే మరొక రెండు నిమిషాలు అయితే పడుతుంది వారానికి ఒక్క రోజు పెడితే చాలు ఇలాంటి మోస్ట్ హెల్తీ ఫుడ్ రెసిపీస్ చిన్నారుల కోసం నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బేబీ ఫుడ్ కోసం వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ జీరాని ఫస్ట్ మెత్తగా దంచుకుని కొద్దిగా మిరియాలను కూడా దంచి స్పైసీ ఇష్టం లేని చిన్నారులకైతే మిరియాలని అవాయిడ్ చేయండి అదే చేత్తో ఉల్లిపాయ హాఫ్ స్లైస్ని కట్ చేసుకుని మెత్తగా దంచి అర్రబద్ద టమాటోని పైన స్కిన్నిని తీసేసి రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాక రెండు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రబ్బల్ని కూడా చితక్కొట్టుకుని పక్కన పెట్టుకుందాం జార్లోకి మీడియం సైజులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు పైన ఉన్న స్కిన్ని కట్ చేసి ఓన్లీ ఈ వైట్ పార్ట్ని మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఫైన్గా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన కొద్దిగంటే కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని పోసి మొత్తం కలుపుకుని వడకట్టుకుంటే ఇలా కొబ్బరి పాలు వస్తాయి వీటిని పక్కన పెట్టుకుని ఒక చిన్న గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని మనం దంచుకున్న పేస్ట్ని వేసి టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక కొబ్బరి పాలను కూడా పోసి చిటికటి సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు బాగా మెతిపిన అన్నాన్ని వేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకు పెట్టండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్